పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని కోరుతూ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీడియో తీయాలని, ఏదైనా పంచాయతీలో ఒక్క ఓటరు కోరినా సంబంధిత పంచాయతీలో వీడియో తీయాలని హైకోర్టు ఆదేశించింది. వీడియోగ్రఫీ విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘానికి కోర్టు తెలిపింది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దేనని హైకోర్టు స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఈ తరహా ఫిర్యాదులు స్వీకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణ కోసం నిర్దేశించిన మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు దీనిపై వివరాలు పంపాలని సూచించింది. అసహజ రీతిలో నామినేషన్ల ఉపసంహరణ జరిగి ఉంటే అలాంటి పరిస్థితులపై ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఎస్ఈసికి నివేదించాలని ఆర్ఓలను ఆదేశించింది. ఎక్కడైనా బలవంతపు ఉపసంహరణలు జరిగితే వాటిని పునఃపరిశీలించాలని, పునరుద్ధరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బదిరులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. చెవిటి మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు తరహాలో క్యాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలని సూచించారు. బాధితుల్లో ఇలాంటి లోపాలను ముందుగా గుర్తించి వారికి వీలైనంత త్వరగా ఆపరేషన్లు చేయాలన్నారు. ప్రజా సంకల్ప యాత్ర సమయంలో కనీసం 100 మంది పిల్లలు తన వద్దకు వచ్చారని, వారందరికీ ఆపరేషన్లు చేయించామని సీఎం గుర్తు చేశారు. ఇలాంటి వైకల్యంతో బాధపడే వారికి అండగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్యాక్లియర్ ఇంప్లాంట్ డ్రెస్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. చెవిటి మూగ వైకల్యం నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తోన్న విధానాలపై అధికారులతో చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యాత్రను చేపట్టబోతున్నట్లు చెప్పారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబులా డ్రామాలాడి అబద్దాలు చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు విజయసాయిరెడ్డి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రగా దీన్ని మేము భావిస్తూ దాన్ని నామకరణ చేసుకుని అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఇంచుమించుగా 23 నుంచి 25 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సమావేశం స్టీల్ ప్లాంట్ ఎదుటగా సమావేశమై మా యొక్క ప్రొటెస్ట్ అన్నటువంటి దాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తా ఉంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్న దాన్ని ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వినబడే రకంగా మేము తెలియచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయాలనో ఆ కార్యక్రమాలన్నీ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లాగా డ్రామాలు ఆడేటటువంటి అలవాటు మాకు లేదు. మా నాయకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, చెప్పింది చేస్తారు. మీరు ఆయన డ్రామాలను నమ్మొద్దు, మేము చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రతిదీ ఫేక్ తో బతికే టీడీపీ ఫేక్ వెబ్సైట్లను తయారు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. దమ్ముంటే వైసీపీ వెబ్సైట్ లో ఉన్న లిస్ట్ నిజం కాదని నిరూపించాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి నారా లోకేష్ కు, చంద్రబాబుకు మతిపోయిందన్నారు. మేము అఫీషియల్ గా వైఎస్ఆర్సీపీ పోల్స్ .in అన్న వెబ్సైట్ లో క్లియర్ గా, అందులో ఈ వెబ్సైట్ లో ప్రతి ఒక్కటి కూడా మా సానుభూతి పనుల పేరుతో సహాయం చేయడం, మీకు ధైర్యం ఉంటే దాంట్లో ఏదన్నా కాదు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉంటే మీరు చెప్పండి. ప్రతిదీ కూడా ఫేక్ తో బతికేటువంటి మీకు ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి లాస్ట్కు ఫేక్ పార్టీగా మీ పార్టీని మీరే క్రియేట్ చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి, టీడీపీకి గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలలో దాదాపుగా 86% సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి, అప్పుడు ఓటు వేసిన వాళ్ళు కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినటువంటిది మనం చాలా చోట్ల కూడా చూశాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు, ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళు తర్వాత తెలుసుకున్నారు ఆయనకు ఓటు వేయడం కూడా దండగా అని చెప్పి వాళ్ళు కూడా ఆయనకు ఓటు వేయడం మానేశారు. గత ఎన్నికలు వేసిన వాళ్ళు కూడా వేయలేదు. కాబట్టి నిన్నటి వరకు తను నమ్ముకున్నటువంటి ఎన్నికల కమిషనర్ని
ఇప్పుడు నమ్మడం లేదు అని చెప్పి కొత్త డ్రామా ఆడుతున్నాడు మళ్ళీ. స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ దుర్మార్గపు రాజకీయం చేస్తుందని ఆరోపించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వైసీపీ విధానం చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీకి లేఖ రాయాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని లెటర్ రాసే దమ్ము చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ గారికి సంబంధం లేకపోయినా ప్రతిదానికి కూడా జగన్మోహన్ గారి మీద పొరచల్లడం దానికి మళ్ళీ విజయసాయి గారు తయారవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మా విధానం చాలా స్పష్టంగా ఉంది. మా విధానం చాలా స్పష్టంగా ఉంది. పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. చాలామంది సంబంధిత శాఖ మంత్రుల్ని ఉక్కు శాఖ మంత్రిని కలిశారు, మన ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, హోమ్ మినిస్టర్ని కలిశారు. మా పార్టీ విధానం ఏంటి, మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, ఈ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంటి, అవన్నీ కూడా క్షుణ్ణంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే నిన్న బీజేపీ వారు కూడా కలిశారు, వారు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దమ్ము ధైర్యం నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కనీసం లెటర్ రాసే దమ్ము కూడా లేదా చంద్రబాబు నాయుడు? ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించొద్దని నీ పోరాటం గల్లీలు చేస్తావా ఢిల్లీలు చేస్తావా? విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. గతంలో వాజ్పేయి గారు ఈ ఫ్యాక్టరీని ఎలా కాపాడుకున్నారో గుర్తు చేశారు. విశాఖను ఉదు తుఫాను వచ్చినప్పుడు టీడీపీ విశాఖను ఎలా ఆదుకుందో చంద్రబాబు గుర్తు చేశారు. ఆ రోజు మీరందరూ పోతే ఢిల్లీలు అన్ని చేశాం. చేసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి లాసులో ఉంది కాబట్టి 1330 కోట్ల రూపాయలు నేను గ్రాంట్ ఇస్తాను, పెట్టుబడి పెడతాను, అది రివైవ్ చేయండి, లాభాలు వచ్చినప్పుడు తీసుకుంటాం, లేకపోతే అందులోనే ఉంటుంది, పర్వాలేదు, ఈ ఫ్యాక్టరీ కాపాడాలి. ఆంధ్ర ప్రజల యొక్క త్యాగం, తెలుగు వారి యొక్క సెంటిమెంట్ కు సంబంధించిన విషయం కాబట్టి నేను కూడా ఆమోదిస్తానని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు 1330 కోట్లు ఇచ్చి ఈ ఫ్యాక్టరీ కాపాడిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు ముందుకు పోయాం. 2002లో సాక్షాత్ పార్లమెంట్ లో సమాధానం చెప్పినప్పుడు లాభాల బాటలు పడింది, మేము గర్వపడుతున్నామని కేంద్ర మంత్రి సాక్షాత్ పార్లమెంట్ కే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత ఉద్యోగులు వచ్చినప్పుడు కూడా మీకు తెలుసు, ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ నేనేమి, మీరు కూడా ఎంప్లాయీస్ గా ఉన్న మీరు నష్టపోయారని మామూలు ప్రజలకు ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చాము. ఆ రోజు నేను అడిగాను ఎండి, అప్పుడు మధుసూదనరావు ఉన్నారు, ఆయన అడిగాను నేను నీళ్లు లేవంటే ఏమైనా ఏం చేస్తావు, నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ ఆపేస్తావా, ఏమవుతుందని చెప్పి గట్టిగా మాట్లాడి అక్కడ లిఫ్ట్ కూడా పెట్టి నీళ్లు ఇచ్చి మళ్ళా ఈ నీళ్లు ఇబ్బందులున్నాయి, పవర్ కూడా ఇచ్చి ముందు పవర్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళా నేను ఆ రోజు వాటర్ క్రైసిస్ వస్తే ఇంకొక ట్యాంక్ కూడా కట్టి నీళ్లు ఎప్పుడు కొరత ఉండకూడదనే ఉద్దేశం. తొందరలోనే మన నీళ్లు కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా వస్తుంది, నీటి కొరత కూడా ఉండదు, కరెంట్ కూడా ఎన్టీపీసీ ఇక్కడే పెట్టాం, దీనికి కూడా కరెంట్ అన్ఇంటరప్టెడ్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఆ ప్రాబ్లం లేదని చెప్పి అన్ని కూడా పరిష్కారం చేసుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో అందరూ కలిసి రావాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు. విశాఖ వెళ్లిన ఆయన స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. అధికార పార్టీ ముందుకు వస్తే ఖచ్చితంగా తమ సహకారం అందిస్తామన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఏం చెబితే అది చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈ రోజు ఈ పరిస్థితులు మళ్ళా మీ దగ్గర నేను వస్తానని ఊహించాను, బాధేస్తుంది, కానీ దీన్ని కాపాడుకోవాలా? నేను ఒకటే చెప్తున్నా, మనందరం ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే చాలా ముఖ్యం. నేను వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకున్న రాజకీయాలు ఉంటే ఇంకో దగ్గర మాట్లాడతాను, అది తప్పదు, కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో నేను ఒకటే కోరుతున్నా. నేను కోరేది
రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక సావరన్ పవర్, ఒక రాష్ట్రానికి రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలందరూ కలిసి ఇచ్చింది అధికారాన్ని ఒక ప్రభుత్వానికి ఇచ్చారు, ఒక వ్యక్తికి కాదు. ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల సెంటిమెంట్ గాని ప్రజల హక్కులు గాని కాపాడవలసిన బాధ్యత వాళ్లపై ఉంది. వాళ్లు పిలిచినప్పుడు సహకరించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. నేను ఆ మాటే అడుగుతున్నా. ఈరోజు మీకు అందరికి అధికారం ఇచ్చారు, 25కు 22 మంది ఎంపీలు గెలిపించారు, రాజ్యసభలో అన్ని సీట్లు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ముందుకు రండి. నేను అపోజిషన్ లీడర్ గా, నేను సీనియర్ అనే ఏ మాత్రం కూడా నాకు ఎగో ప్రాబ్లం లేకుండా మీరు ఏమి చెప్పితే అది చేయడానికి తెలుగుదేశం పార్టీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పల్లా దీక్షను పోలీసులు భగ్నం చేసి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కూడా పల్లా దీక్ష కొనసాగించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆసుపత్రికి చేరుకుని ఆయన పరామర్శించారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ నెల 10వ తేదీన పల్లా దీక్ష చేపట్టారు. టీడీపీకి చెందిన పలువురు నేతలు ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. పల్లా శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. జగన్ కాబోయే ప్రధాని అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశంపై పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ బాలా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సమీకరణాలు పరిశీలిస్తే ఖచ్చితంగా జగన్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని పీడీటీవీతో మాట్లాడారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి 2024 తర్వాత ఖచ్చితంగా ప్రధాని రేసులో ఉంటారని ఆయన విశ్లేషణ చెప్పారు. లో ఇప్పుడు బాగా హల్చల్ అవుతున్న అంశం ప్రధాని రేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేది. అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ తో మీరు అంచనా వేస్తున్నారు? ఎస్, మీరు చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారు అని చెప్పేసి. నేను 2-3 ఛానల్స్ కి చెప్పాను, మీకు ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఈ డీటెయిల్ చెప్తాను నేను ఎందుకు ఈయనకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పానంటే, ఫస్ట్ ద ఫోర్మోస్ట్ ఫస్ట్ ఫ్యాక్టర్ నేను తీసుకునేది ఏజ్ ఫ్యాక్టర్ ఆఫ్ లీడర్. లీడర్స్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్స్ ని ఈ రోజు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయి ఉన్న వాళ్ళందరూ. సో ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత క్లైమేట్ పరంగా, ఫుడ్ పరంగా, అలానే నేచర్ పరంగా తీసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకి వచ్చే నేచర్ ఏదైతే ఉందో సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళకున్న ఆల్రెడీ డయాబెటిక్స్ కానివ్వండి, డిసీజెస్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, వీటి వల్ల వాళ్ళకి లైఫ్ కి ప్రాబ్లం ఉంది. అంటే ఎక్కువ లాంగ్ రన్ లేదు. సో లాంగ్ రన్ లేదు కాబట్టి ఈ రిటైర్మెంట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు, లేమ్ లేన్ లో ఉన్న వాళ్ళు అందరూ పాస్ అవే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో పాస్ అవే అయిన తర్వాత నెక్స్ట్ లేన్ లో ఉండాల్సింది ఎవరు? లీడర్షిప్. నెక్స్ట్ లెవెల్ లో ఉన్న లీడర్షిప్ వాళ్ళే ఉంటారు. ఆ ఏజ్ ఫ్యాక్టర్ లో తీసుకున్నప్పుడు, అంటే 40 నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ, 40 నుంచి తీసుకున్నప్పుడు మేజర్ గా ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో ఇప్పట్లో వాళ్ళ క్యాలిబారిటీని నేను టెస్ట్ చేశాను, ఏజ్ ని టెస్ట్ చేశాను, కెపాసిటీని టెస్ట్ చేశాను, అలానే ఇక్కడ క్యాపిటలిస్ట్ మైండ్స్ ని టెస్ట్ చేశాను, కొలాబరేషన్స్ ని టెస్ట్ చేశాను, హోల్డింగ్ కెపాసిటీని టెస్ట్ చేశాను. ఇవన్నీ నేను క్యాలిక్యులేషన్స్ కి తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి పర్సంటేజెస్ ఎక్కువ ఇచ్చాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సౌత్ ఇండియా లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అలానే నార్త్ ఇండియాలో కూడా ఈయనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఒక ఫ్యాక్టర్ ని మీరు గమనించారో లేదో, గుజరాత్ కి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్ట్, పిరమల్ కి సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ ఏపీ నుంచి రాజ్యసభకి వెళ్ళాడు. అంటే నార్త్ సైడ్ నుంచి కూడా ఈయనకి సపోర్ట్ దొరుకుతుంది. 2024లో గవర్నమెంట్ లో లేకపోయినా, అప్పుడు రాకపోయినా, 2024 లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా, 24 నుంచి 29 మధ్యలో ఎప్పుడైనా డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నేను అనుకున్న ఏజ్ ఫ్యాక్టర్ లో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే డిసీజ్ అయ్యి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల పాస్ అయిపోవడం కానివ్వండి, ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు గవర్నమెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా నడవదు. ఫుల్ ఫ్లెజ్డ్ గా గవర్నమెంట్ నడవనప్పుడు ఏమవుతుందంటే, పార్లమెంట్ లో మీకు నో కాన్ఫిడెన్స్ మోషన్స్ మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు ఎవడు కాన్ఫిడెన్స్ ని గ్యాదర్ చేయలేడు. ఈ కాన్ఫిడెన్స్ గ్యాదర్ చేయలేనప్పుడు ఏమవుతుంది మీకు, అల్టిమేట్ గా గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోతుంది, ప్రెసిడెంట్ రూలింగ్ వస్తుంది. ప్రెసిడెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది, వితిన్ ద 6 మంత్స్ లో ఎలక్షన్స్ పెట్టడం అనేది జరుగుతుంది, రైట్? అప్పుడు మీకు హార్డ్ ఫ్రంట్ రావడమా, లేకపోతే మళ్ళీ ఎన్డీఏ యూపీఏలు ఉండడమా? ఎన్డీఏ యూపీఏలు ఈ రోజు జనాలు నమ్మే సిచ్యువేషన్స్ లో లేరు. సో థర్డ్ ఫ్రంట్ ఏదైనా వచ్చినప్పుడు
లేకపోతే మహాగఠబంధన్ కానీ మహా కూటమి కానీ ఇట్లాంటివి ఏమైనా ఫామ్ అయినప్పుడు సో సౌత్ ఇండియాలో మళ్ళీ ఎంపీ సీట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే కెపాసిటీ ఉంది, అలానే ఇన్వెస్ట్మెంట్స్ ని హోల్డింగ్ చేసే కెపాసిటీస్ ఉన్నాయి, చాలా చోట్ల హోల్డింగ్స్ ఉన్నాయి, అలానే బిజినెస్ లో కూడా ఎక్కువ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అలానే ఇప్పుడు పొలిటికల్ సెగ్మెంట్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అపోజిషన్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు పొజిషన్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. అలానే ఇక్కడ మేజర్ గా మనం గమనించాల్సింది ఏంటంటే లీడర్స్ ని ఇంక్యుబ్యూట్ చేసుకుంటూ కో ఫెడరేషన్ చేసుకుంటూ హోల్డింగ్ చేసి రన్ చేసే కెపాసిటీ కూడా ఈయనకుంది, అందులో నో డౌట్. మనం ఈ మధ్య కాలంలో చూసాము. సో ఈ విధంగా సౌత్ ఇండియాలో మద్దతు తీసుకుందాము, ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర సగం మహారాష్ట్ర ఫుల్ కాదు, అలానే కేరళలో హాఫ్, తమిళనాడు, పుదుచ్చేరి, అలానే ఒరిస్సా, ఈ బెల్ట్ మొత్తం తీసుకున్నప్పుడు మనము ఎక్కువ శాతం ఈయనకు మద్దతు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పోనీ వేరే ఎవరన్నా మనకు వెతుక్కుంటే కనిపిస్తారా అంటే ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారిని మనం మీరు ఎందుకు కన్సిడర్ చేయరు, లేకపోతే కేసీఆర్